హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఎస్ క్యూబ్ హంగామా. కొత్త కొత్త మూవీస్ ఇప్పుడు వస్తాయా అంటూ మరి సినీ లవర్స్ అయితే ఎక్కువగా వెయిట్ చేస్తూ ఉంటారు. మరి అయితే ఓన్లీ తెలుగు సినిమాలే కాదు, వేరే ఇండస్ట్రీ సినిమాలు కూడా ఆదరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు హాట్ టాపిక్గా నిలిచింది KGF 2. KGF 2కి సంబంధించి ట్రైలర్ రిలీజ్ అయింది. మరి చూస్తుంటే ఆన్లైన్లోనే రేంజ్లోనే దూసుకెళ్తుంది. RRRతో పాటుగా పోటీకి దిగే మూవీ అవుతుందని అన్నారు. సో RRR ముందుగా వచ్చింది, విజయం సాధించింది. KGF 2 రాబోతుంది, మరి అదంతా సక్సెస్. మరి KGF కి సీక్వెల్గా వచ్చే KGF 2 మీద హోప్స్ ఎలా ఉన్నాయో ఆడియన్స్ మాట్లాడే విందాం. మీ పేరు బాస్? వాసు. వాసు, ఏం చేస్తుంటా? జాబ్ చేస్తుంటా. సినిమాలు కూడా చూస్తుంటా? చూస్తుంటా. ఎక్కువ చూస్తావు? నార్మల్గా ఎక్కువగానే చూస్తాను. సీరియల్స్ కూడా చూస్తా? సీరియల్స్ నాట్ ఇంట్రెస్టెడ్. సినిమాల్లో ఇప్పుడు KGF 2, KGF తెలుసా మూవీ? తెలుసు తెలుసు తెలుసు. KGF 2 చూసావా లేదా ట్రైలర్? ట్రైలర్ చూశాను. నీకు ఎట్లా అనిపించింది? చాలా ఎక్స్పెక్టేషన్స్ హైగా ఉంది. హై అంటే ఏ రేంజ్లో నీ హోప్స్? అంటే చాలా వరకు 1 వచ్చాక 2 మీద ఉండదు, ఆర్యా తీసుకుందాం, ఆర్యా 2 నార్మల్, ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి అట్లా చెప్పుకోకపోతే. మరి నువ్వేమంటావు? 2 కూడా చాలా ఎక్స్పెక్టేషన్ అంటే 2 మీద 1 మీద చూసుకొని 2 వదిలేయడం అనలేదు, ఎక్స్పెక్టేషన్స్ రీచ్గా ఉంది. ఆ ట్రైలర్ కానీ మైండ్ పోతుంది. సరే, మనం మాట్లాడుకుంటే నేను ఫస్ట్ మూవీకి సెకండ్ మూవీకి కంపేర్ చేయకూడదు, ఎందుకంటే బాహుబలి వచ్చాక బాహుబలి 2 ఏం పోలేదుగా, అదే కదా ఇండస్ట్రీ హిట్ కొట్టింది. సో ఆ రకంగా కూడా అడుగుతాను, ఒక కన్నడ మూవీని ఎంతలాగా తెలుగు ఆడియన్స్ ఆడరే అంటే ఆదరించడం అంటే మామూలు విషయం కదా. ఏ మూవీస్ అయినా ఏం లేదు, ఏ మూవీస్ అయినా సరే మూవీ మూవీయే, మన ఇండియన్ మూవీ. ఇంకా అది ఏ మూవీ అయినా చూస్తాం. అది కన్నడ సినిమా కాదు, ఇండియన్ సినిమా. ఇండియన్ సినిమా అది. ఓకే, హీరోయిన్ కోసం? హీరో కోసం. KGF మూవీ మీద నీకు నీ హోప్స్ ఏంటి? అసలు హోప్స్ అయితే చాలా హైగా ఉన్నాయి బ్రో. చూడాలి ఖచ్చితంగా, ఫస్ట్ డే వెళ్ళాలని ఉంది. ఓకే, KGF వెళ్ళావా ఫస్ట్ డే? KGF కి వెళ్ళలేదు నేను, అంటే అప్పటికి సినిమా మీద అంత ఐడియా లేదు. అయితే ఫ్రెండ్స్ అందరూ బాగుందిరా అది ఇది అంటే ఓకే కన్నడ మూవీ ఎందుకు, మన తెలుగు మూవీ కాదు కదా అని అనుకున్నా. ఆ తర్వాత ఫ్రెండ్స్ అది వాళ్ళు సజెస్ట్ చేస్తే చూశాను. ఇప్పుడు ఇంత మంచి మూవీని ఇన్ని రోజులు చూడలేకపోయినా నేను, ఇప్పుడు అంత హైప్ లేదు. స్టార్టింగ్ డేస్లో వచ్చి ఉంటే బాగున్నాను, లేట్ అయిపోయిన తర్వాత వచ్చానని ఫీల్ అయ్యాను బాగా. చాలా మిస్ అయ్యాను అనిపించిందా? చాలా. నేనే 4 టైమ్స్ థియేటర్లోనే చూసాను నేను. కానీ నువ్వు ఒకవేళ ఇంత మంచి సినిమా థియేటర్లో మిస్ అయ్యాను అంటున్నావు కదా, కానీ ఒకవేళ సినిమా థియేటర్లోనే ఆ KGF ని చూసే ఛాన్స్ ఉన్నట్టయితే ఒక్కసారి చూసి ఎన్నిసార్లు చూడాలనిపించింది నీకు? ఖచ్చితంగా ఒక 5 టైమ్స్ అయినా చూస్తాను, ఒకసారి ఫ్రెండ్స్తో ఫ్యామిలీతో ఒకసారి అలా. కానీ దాని మైనస్ ఏం లేవు, అలాగనే ఫ్యామిలీతో వెళ్ళకూడదు కాదు. లేదు, చాలా మంచి ఫ్యామిలీ మంచి సెంటిమెంట్ ఉంటుంది కదా, మదర్ సెంటిమెంట్ మామూలుగా ఉండదు. మళ్ళా చాలా నచ్చింది, చాలా నచ్చుతుంది అందరికి. సూపర్, అసలు ఆ ఎలివేషన్స్కి హ్యాట్స్ ఆఫ్. అసలు సరే, KGF మీద ఇన్ని హోప్స్ పెట్టేసుకున్నావు, నీ హైప్స్కి అందుకుంటుందా లేదా KGF 2? ఖచ్చితంగా నా నేను అనుకున్న దాని మీద ఇంకా పైకే వెళ్తుంది, కానీ నేను అనుకున్న దానికి కిందకి రాదు ఖచ్చితంగా. ఇక్కడ RRR చూసావా? ఈరోజు వెళ్తున్నా ఇంకా. అచ్చా, RRRతో కంపేర్ చేసుకుంటే RRR మించుతుందా, లేకపోతే ఇక్కడ తెలుగు మూవీ RRR, అక్కడ కన్నడ మూవీ అది కదా, ఏదో రెండు ఈక్వల్గా ఉండొచ్చు అంట? నేను ఇది తెలుగు మూవీ, అది కన్నడ మూవీ కాదు, రెండు పెద్ద సినిమాలేనా. ఇండియన్ ఫిలిమ్స్? ఇండియన్ ఫిలిమ్స్ అంతే. ఇది లాంగ్వేజ్కి సంబంధించి చూసుకోవాలని అయితే లేదు మొత్తం, ఎందుకంటే ఇది హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్, అది పొలిటికల్ బ్యాక్గ్రౌండ్, చాలా బాగుంది. అదే అలా చూసుకోవాలి తప్ప తెలుగు కన్నడ అని అయితే కంపేర్ చేసుకోకూడదు. సరే, ఓవరాల్గా KGF 2 ట్రైలర్ గురించి అడుగుతాను. ఓకే, నువ్వు ట్రైలర్ ఎన్నిసార్లు చూసావు? ఎందుకంటే KGF ఇష్టం కాబట్టి KGF 2 ట్రైలర్ చూసేస్తావు? చూసాను ఖచ్చితంగా. అది కావాలి. 6 టైమ్స్ చూసుంటాను. ఓకే, నీకు హైలైట్ అన్నిసార్లు చూడడానికి ఏంటి, ట్రైలర్ అర్థం కాలేదా లేకపోతే ట్రైలర్ ఎక్కువ నచ్చ? అర్థం కాకపోవడానికి ఏం లేదు, మామూలుగా యష్ ఎలా ఉన్నాడు, తర్వాత క్యారెక్టర్స్ని ఎవరెవరిని పోర్ట్రే చేశారు ఇందులో ఫిల్మ్లో, ఇది చూసుకోవడానికి చూసాను అంతే. ఒకటి KGF ట్రైలర్ దగ్గర నుంచి హైలైట్ ఒకటి, పవర్ఫుల్ పీపుల్ కమ్స్ పవర్ఫుల్ ప్లేసెస్ అని ఆ వర్డ్. కానీ ఇక్కడ అది కాదు, దీంట్లో నెట్ అంటే ఐ హేట్ వైలెన్స్, వైలెన్స్ని దూరం పెడతాను అంటాడు, కానీ వైలెన్స్ నన్ను ప్రేమించి దగ్గరికి వస్తుంది అంటే చెప్తాడు కదా, అది నీకు ఎట్లా అనిపించింది? నచ్చింది అది. ఇంకా ఏంటంటారు, అప్పుడు అది ఫస్ట్ సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, అలాగే ఇది కూడా అందరికీ కనెక్ట్ అవుతుంది, రీచ్ అవుతుంది అనుకుంటున్నా. అంటే ఇది పాపులర్ అవుతుంది ఈ డైలాగ్ అని అనుకుంటున్నా. మరి గ్యాంగ్స్టర్ కాకుండా మోన్స్టర్ అనిపించే ఈ పర్సన్ యష్ ఓవరాల్గా ఎట్లా అనిపిస్తాడు ఈ సినిమా మొత్తంగా?
ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ అవును టూ తోటి ఎట్టాలి చాలా బాగా కనిపిస్తాడు ఎలివేషన్స్ అయితే వన్లో ఉన్నదానికన్నా ఇంకా ఎక్కువగానే ఉంటాయి ఖచ్చితంగా అదైతే చెప్పగలను ఓకే ప్రకాష్ రాజ్ని ఒక క్యారెక్టర్లో పెట్టారు స్టార్టింగ్లో అది ఒక ముసలైన క్యారెక్టర్ తీసేసేది ఎందుకు తీసేశారా బాబు అని కొందరు లేదు తెలుగు ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలా ప్రకాష్ రాజ్ని పెడితే ఇంకా హైలైట్ అవుతుందని కొందరు ఏమంటావు ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ ముందు ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ అంటే ట్రైలర్లో చూసింది పెద్దగా అతని కోసం ఏం లేదు ఓన్లీ ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ ఉంటుంది అంతే ఆయన ముందు ఆయన వాయిస్ అది యాక్టర్ వాయిస్ యాక్టర్ అది చేశారు కదా ఆ వాయిస్కి అందరూ అట్రాక్ట్ అయిపోయారు అదే గాయబడిన సింహం ఇవన్నీ దానికి అట్రాక్ట్ అయిపోయారు అందరూ ఏమో దాని దగ్గర ఏమో మైనస్ అవుతుందేమో కానీ ప్రకాష్ రాజ్ ఏం తక్కువ కాదు ఆయన మంచి యాక్టర్ అదే ఆయన కూడా బాగానే చూస్తారు రావు రమేష్ ఉన్నాడు చాలా మంది ఉన్నారు అవును తెలుగు యాక్టర్స్ ఉన్నారు అంటే తెలుగు పీపుల్స్కి ఇంకా ఎక్కువ కనెక్ట్ అవడం కోసం పెట్టారేమో అనుకుంటున్నాను ఆయన ఎంత పెట్టినా కూడా దాని క్రేజ్ పెట్టి వెళ్ళిపోద్దంటా ఖచ్చితంగా యాక్టర్స్ ఎవరైనా సరే ఆ డైరెక్టర్ ఖచ్చితంగా ఇవ్వాల్సిన ఫుల్ ఎఫర్ట్ ఇచ్చేస్తాడు